అందరికీ నమస్కారం సాహిత్య టీవీకి స్వాగతం ఆయుర్విత్తం గృహచిత్రం మంత్రం ఔషధ సంగమం దాన మానవ మానాని నవ గోప్యంచ గోపయేత్ అని శాస్త్రకారులు అన్నారు దేని గురించి అంటే నవ గోప్యాల గురించి ఇందాక నేను చెప్పిన ఆ శ్లోకంలో ఆయువు ధనము ఇంటి గుట్టు మంత్రము ఔషధము సంగమం ఆ తర్వాత దానం మానం అవమానం ఈ తొమ్మిదిని నవగోప్యాలు అని విఘ్నులైన వాళ్ళు వీటిని చాలా రహస్యంగా ఉంచాలి ఉంచుతారు అని చెప్పేసి శాస్త్రకారులు చెబుతారన్నమాట నవగోప్యాల్లో ఐదవది ఔషధం మరి ఈరోజు ఔషధం గురించి తెలుసుకుందాం ఔషధం ఆయుర్వేద శాస్త్రంలో ప్రతి మొక్కకు ఏదో ఒక ఔషధీయ గుణం ఉంటుంది మొక్కల మీద ఎంతో అధ్యయనం చేసి పరిశోధనలు చేసి ప్రయత్నాలు చేసి కొందరు ఔషధాలను తయారు చేస్తుంటారు ఔషధం చేయడం అంటే అదంత ఆషామాషీ విషయం కాదు దాన్ని ఒక యజ్ఞంలా భావిస్తారు ఆయుర్వేద నిపుణులు ఆయుర్వేదవేత్తలు ప్రాచీన కాలం నుంచి మొక్కలతో వనమూలికలతో ఎన్నో జబ్బులను నయం చేసే ఔషధాలను తయారు చేస్తూ సత్ఫలితాలను రాబడుతున్నారు అందులోనూ మన భారతదేశం ఆయుర్వేద విజ్ఞానానికి అద్భుతమైన ఔషధాలకు పుట్టినిల్లు ఇక ఔషధాన్ని ఎందుకు గోప్యంగా ఉంచాలి అంటే ఏ ఏ ఆకులను దినుసులను ఏ ఏ మోతాదులో వినియోగించి ఔషధం తయారు చేయాలో నిపుణులకు మాత్రమే తెలుస్తుంది వాళ్ళు ఏ ఏ మిశ్రమాన్ని ఎంత పరిమాణంలో తీసుకోవాలి ఎంతసేపు ఎండబెట్టాలి ఎంతసేపు ఉడకబెట్టాలి ఎంతసేపు నానబెట్టాలి ఇలా అన్నీ వాళ్లకు అనుభవం రీత్యా తెలుస్తాయి అలా చేసిన ఔషధమే సత్ఫలిత అలా కాకుండా పెద్దగా ఏమీ తెలియకపోయినా మిడిమిడి జ్ఞానంతో ఔషధాలు తయారు చేస్తే అవి ఫలితాలు ఇవ్వకపోగా వికటించే ప్రమాదం ఉంటుంది అందుకే ఔషధం తయారీ గురించి బహిరంగంగా చెప్పకూడదు అని అంటారు అందుకే ఔషధం కూడా నవగోప్యాలులో ఒకటిగా శాస్త్రకారులు చెప్పారు చూశారు కదండి నవగోప్యాల్లో ఒక్కొక్క అంశం గురించి మీకు వివరించి చెబుతున్నాను మరి రేపటి ఎపిసోడ్లో దేని గురించి చెబుతానో మీరు వెయిట్ చేస్తూ ఉండండి సరేనా మీరు ఇలాగే సాహిత్య టీవీని ఆదరిస్తారని ఆశిస్తూ ధన్యవాదాలు ప్లీజ్ వాచ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సాహిత్య టీవీ